హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది తీర ప్రాంతాల్లో. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో గత వారం రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నువ్వు చలితీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరుగుతుంది. దాదాపుగా కనిష్ట స్థాయికి అంటే 16 నుంచి 17 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.